వచ్చే వచ్చే నల్ల మబ్బుల్లారా నల్ల మబ్బులు కావు తెల్ల మబ్బులు కాదు కరోనా పురుగు అగో మళ్ళా గిరికీలు తిరుగుకుంటూ వస్తాంది మళ్ళా మాస్కులు పెట్టే వాళ్ళైంది ఇక ఇప్పటికే కొన్ని రాష్ట్రాలల్లో మాస్కులు పెట్టవలసిందే అని గట్టి కండిషన్లు కూడా పెట్టిరట అరే అవునంటే అగో చూడు కావాలనంటే అయిపోయ్ ఇంకెక్కడిది కథ ఇక రాదు కరోనా ఇక పోయినట్టే అందరు మర్చిపోవాల్సిందే అని అనుకున్నామా కాదు కాదు కరోనా తూచన్నది కేసులు పెరుగుతున్నాయి రోజుకు మన దేశంలోనే రెండు వేల అవతారం ఎత్తడానికి కరోనా రెడీగా ఉన్నదట రెడీగా ఈ నాలుగో అవతారంలోనే మెల్లమెల్లగా తిరుగుతుంది కావచ్చు అని అంటుర్రు అందుకే ఇప్పుడు కొన్ని రాష్ట్రాలలో మాస్కులు పెట్టుడు కంపల్సరీ చేసిర్రోల్లా ఢిల్లీలో మాస్క్ పెట్టకుండా ఐదు వందల రూపాయల జుర్మానా కట్టాలే అంటే ఆడ కేసులు పెరుగుతున్నాయి ప్రతి ఒక్కరు మాస్కులు పెట్టుకోవాలని ప్రభుత్వం ఆర్డర్ వేసింది ఏనాక ఆల్రెడీ అచ్చిపోయింది ఇక మళ్ళే మస్తు పాటు అనుకుంటా మాస్క్ లేకుండా పట్నం అంతా గిర్రగిర్ర తిరిగేటోళ్లకు జుర్మానాలు జైలు శిక్షలే ఇస్తదట ఢిల్లీ ప్రభుత్వం అయ్యో మరి కరోనా తిరుగుతుంది కదా మరి స్కూల్ గిట్ల మళ్ళా బంద్ పెడతారా అని అనుకునేరు ఇప్పటికైతే బళ్ళు కాలేజీలు బంధు గిందు అనేది ఉండదట ఎప్పట్లెక్క నడుస్తాయట కాకపోతే మాస్క్ పెట్టుకోవాలి తుమ్ములు దగ్గులు వచ్చిన వాళ్ళు ఉండాలే ఉండాలి ఇక ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కూడా మాస్క్ పెట్టుకోవాల్సిందే నగర్సే పెట్టుకోకుంటే పోలీసు వాళ్ళ లాఠీ దెబ్బలు తప్పై ఇటు కర్ణాటకలో కూడా మాస్క్ మస్తు అని అంటుర్రు అందుకే ఇప్పుడు నేను చెప్పేది ఏందంటే కరోనా తిరుగుతుంది మనకు సమజైతుంది కాబట్టి ఉత్తపచ్చగా తిరగకూర్రి మాస్కులు బరాబర్ పెట్టుకోర్రి వ్యాక్సిన్లు వేసుకోనోళ్ళు ఉంటే వేసుకోర్రి వ్యాక్సిన్ లేసుకున్నాం కదా కరోనా రెండు మాటలు అచ్చిపోయింది కదా అని అనుకోవద్దు ఈ నాలుగో కరోనా గుణం ఎసుంటుదో ఇంకెవ్వరికి చక్కగా సమజైతలేదట జర పైలంగా ఉండాలి మరి